ఒకప్పుడు మన దేశంలో శృంగారం గురించి బహిరంగంగా ఎవరు మాట్లాడేవారు కారు. కానీ మారుతున్న టెక్నాలజీ ఆధునిక నేపథ్యంలో శృంగారం కూడా బహిరంగం అయింది. దీనిపై సెలబ్రిటీలు తరచూ స్పందిస్తున్నారు. అసలు పెళ్లి తర్వాతే ఎందుకు శృంగారం చేయాలి, ముందే ఎందుకు చేయకూడదు అంటూ ఎదురు ప్రశ్నించే హీరోయిన్లు కూడా ఎక్కువవుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మహేష్ హీరోయిన్ చేరింది. కైరా అద్వానీ, ఎంఎస్ ధోని సినిమాలతో తెలుగు వారిని పలకరించిన కైరా మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు లవ్ స్టోరీస్ లో బోల్డ్ క్యారెక్టర్స్ చేసి కుర్రకారు మతులు పోగొడుతుంది. ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో కొన్ని బోల్డ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది ఈ అమ్మడు. అంతేకాక ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారు, శృంగారం అంటే ఏమిటి అనే విషయాల గురించి కూడా నిర్మొహమాటంగా చెప్పేసింది. తనకు మంచి సువాసన వచ్చే అబ్బాయిలు నచ్చుతారని చెప్పిన ఈమె సెక్స్ పై తనకున్న అభిప్రాయాల్ని ఇలా వెళ్లిపుచ్చింది. సెక్స్ తప్పు కాదు, దాని గురించి నెమ్మదిగా ఎవరికి వినబడకుండా మాట్లాడాల్సిన అవసరం అంతకన్నా లేదు. 15 ఏళ్ల వయసులోనే తెలిసిన విషయం ఏంటంటే సెక్స్ పెళ్ళయ్యాక మాత్రమే చేయాలని, అది ఎందుకో నాకు అర్థం కాదు, నా దృష్టిలో అది తప్పు అంటూ కామెంట్లు చేసింది. పెళ్లికి ముందు శృంగారం ఎందుకు చేయకూడదు అంటూ ఘాటుగా ప్రశ్నించింది. ఇక మహేష్ బాబు సరసన మెరిసిన ఈ అంధార తార ఇప్పుడు ఈమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జత కట్టబోతుంది.